రామ్ ప్రసాద్ గారు హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఫస్ట్ కోవిడ్ వేవ్లో తర్వాత సెకండ్ వేవ్లో చాలామంది ప్రాణ నష్టం జరిగింది చాలామందికి చాలామంది ఆస్తులు అమ్ముకొని కూడా చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు దాంట్లో మళ్ళీ చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకొని కూడా చాలామందికి అమౌంట్ క్లెయిమ్ కాలేదు సో మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు థర్డ్ వేవ్ వస్తుంది అంటారు బట్ మనమైతే మనస్ఫూర్తిగా థర్డ్ వేవ్ రాకూడదనే కోరుకుందాం ఇన్ కేస్ ఒక వేవ్ ఒకవేళ థర్డ్ వేవ్ ఉంటే మరి ఈ ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మరి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక కుటుంబంలో ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే ఒక కోటి రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ప్లాన్ తీసుకోవాలి అంటే మరి దానికి సంబంధించి ఎటువంటి టారిప్స్ ఉన్నాయంటారు సో ఒకవేళ తోడువేవు తోడు వేవ్ రాబోతుంది వస్తుంది అంటే ఇన్సూరెన్స్ విషయంలో మరి ఏ విధంగా సిద్ధంగా ఉంటే బాగుంటుంది అంటారు తప్పకుండా అండి కృష్ణు గారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక కోవిడ్ గురించే అనేది తీసుకోవటం అయితే తప్పే నా దృష్టిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కోవిడ్ అనేదాన్ని ఇంచుమించుగా అందరూ ఎక్స్పీరియన్స్ అయిపోయారు ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకళ్ళు ఎఫెక్ట్ అయ్యారు ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇంట్లో రికవర్ అయిపోయారు ఒక టెన్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ హాస్పిటల్ అయ్యారు ఓకే విపరీతమైన ఖర్చులు అయిపోయినాయి ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలు సరిపోలేదు సరిపోలేదు కొన్ని కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీస్లో చాలా కాంపనెంట్స్ కవర్ అవ్వలేదు కొన్నిసార్లు హాస్పిటల్స్ అడ్వాంటేజ్ తీసుకొని కోవిడ్ కేసు అడ్మిట్ తీసుకోలేదు చేసుకోలేదు ఎడ్లర్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీద మనం ఒక వీడియో చేసాం అయితే అందరూ ఏం చేస్తున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అమ్మే వ్యక్తి అతనికి ఫేవర్గా ఉన్న ఫీజు చెప్తారు అమ్మే వ్యక్తి అంతే కదా అది అమ్మడానికి ఏం చేయాలో అది చెప్తారు ఓకే అంటే మీకు రిస్టోరేషన్ బెనిఫిట్ ఉంది ఫైవ్ ల్యాక్స్ అయితే మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది బిఫోర్ హాస్పిటల్స్ సిక్స్టీ డేస్ పోస్ట్ హాస్పిటల్స్ నైంటీ డేస్ కవర్ అవుతుంది మీకు ఇయర్లీ చెకప్ ఉంటుంది కాంప్లిమెంటరీ ఆర్ ఫ్రీ చెకప్ ఉంటుంది వర్త్ ఇది ఇది అది చెప్తున్నారు ఓకే కానీ ఇప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా కోవిడ్లో ఏం జరిగిందని కోవిడ్లో వచ్చిన మేజర్ ఛాలెంజ్ ఏంటంటే నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవ్వలేదు నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవ్వలేదు బై డిఫాల్ట్ మెజారిటీ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆర్ కన్జూమబుల్స్ కవర్ అవ్ అయితే కోవిడ్లో వాటి కాస్ట్ పెరిగిపోయింది దట్ ఒక పాయింట్ ఎన్దర్ పాయింట్ సాధ్యమైనంత వరకు ఫైవ్ ల్యాక్స్ అమ్మన్ష్యూడ్ కన్నా తక్కువ ఫైవ్ ల్యాక్స్ సమ్ ఇన్ష్యూడ్ కన్నా తక్కువ ఉన్న పాలసీస్లో మనకేమవుతుందంటే రూమ్ రెంట్ క్యాపింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు కొన్ని నేషనలైజ్డ్ గవర్నమెంట్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ఈవెన్ ప్రైవేట్లో కూడాను త్రీ ల్యాక్స్ పాలసీ తీసుకుంటే పర్ డే త్రీ థౌజండ్ రూమ్ రెంట్ ఇస్తాను లేదా టూ పర్సెంట్ ఆఫ్ ది సమ్ ఇన్షూర్డ్ టూ సిక్స్ థౌజండ్ పర్ మంత్ పర్ డే రూమ్ రెంట్ ఇస్తాను అంటున్నారు కానీ కోవిడ్ టైంలో రూమ్ రెంట్లు పెంచేసారు ఆ లిమిట్స్ సబ్లిమిట్స్ ఉన్న వాళ్ళకి మా నార్మల్ కేసులో అయితే ఆరు వేల రూపాయల్లో సింగిల్ ఆక్యుమెంట్ ఏసీ రూమ్ వస్తుంది బట్ కోవిడ్ టైంలో అది పన్నెండు వేలు తొమ్మిది వేలు చేస్తే మరి ఇన్సూరెన్స్ అతనే ఆస్ పర్ అగ్రిమెంట్ ఆయన ఎయిట్ సిక్స్ థౌజండ్ కదా అప్రూవ్ చేస్తాడు ఆ డిఫరెన్స్ అమౌంట్ అంతా వీళ్ళు కట్టుకోవాల్సి వచ్చింది సో ఇన్సూరెన్స్ పాలసీని చూజ్ చేసుకున్నప్పుడు మనకి ప్రాక్టికల్గా ఉపయోగపడే పారామీటర్స్ ఎంతవరకు కవర్ అవుతుందో చూసుకొని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి ఓకే అంటే ఎటువంటి రూమ్ రెంట్ క్యాపింగ్ ఉండకూడదు ఐసియూ క్యాపింగ్ ఉండకూడదు నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి కంప్లీట్ కవర్ అవ్వాలి ఇప్పుడు ఆ ఫీచర్స్తో పాలసీలు అవైలబుల్ ఉన్నాయి అంటే ఇన్ఫ్యాక్ట్ కోవిడ్కి ముందు కూడా ఉన్నాయి కానీ వాటికి అంత ప్రాచుర్యం లేదు ఎందుకంటే మనం కూడా ఎలా ఉంటుంది కామన్ పీపుల్ది లోయర్ ప్రీమియంలో తీసుకుందాం కదా ఎందుకు హైయర్ ప్రీమియం అవాయిడ్ చేశారు ఇప్పుడు లక్షల్లో బిల్లు కట్టాక కాస్త ఓపెన్ మైండెడ్ అయిపోయారు కాస్త బెస్ట్ ఇవ్వమని అడుగుతున్నారు కానీ ఆ వేడి కూడా తగ్గిపోయింది ఎప్పుడైతే కోవిడ్ ఇంచుమించుకు తగ్గిపోయిందో ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్ లేరండి కోవిడ్ పేషెంట్స్ హాస్పిటల్స్ అన్నీ వాళ్ళ ఏమంటారు ఆ సీజన్ అయిపోయింది బాబు అందరూ వ్యాక్సినేట్ అయిపోయారు అయిపోయారు తగ్గింది అన్ని సర్వీసెస్ రెజ్యూమ్ అయిపోయినాయి ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళకి దిగేసారు అంటే కోవిడ్ వలన చాలా వరకు పీపుల్ హ్యావ్ అవైడెడ్ ప్లాంట్స్ అది చేసి తగ్గించుకున్నారు ఒకప్పుడులాగా ఫ్రీక్వెంట్గా క్యాట్రాక్ట్లు నీ రీప్లేస్మెంట్లు వీటికి వెళ్ళడం తగ్గించారు హెల్త్ కాన్షియస్ అయిపోయారు ఓకే సో అందువల్ల హాస్పిటల్స్కి వ్యాపారం తగ్గిపోయింది ఓకే కోవిడ్ వస్తే మీరు అన్నట్టుగా మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్టు రాకూడదు వస్తే కోరుకుంటాం అయితే అవాయిడ్ చేయలేం బట్ వస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఈ అన్ని ఫీచర్స్ కవర్ చేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అయితే ప్రైమర్లీ అందరూ నా ప్రీమియం ఎంత అని చూస్తున్నారు కానీ కవరేజ్ ఎంత అనేది మేజర్ థింగ్ కదా దాని మీద ఫోకస్ చేయట్లేదు ఇప్పుడు ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు ఏ ఫండ్ ఏ ఫండ్ అంటున్నారు కానీ ఎంత పట్టాలనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏ ఫండ్ అయినా మీరు సరైన అమౌంట్ పెట్టకపోతే మీరు పెట్టే వెయ్యి రెండు ఎస్ ఎస్ అలానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కూడా ఐదు లక్షల పాలసీ తీసుకొని నాకు పాలసీ ఉందనుకుంటే ఎలా మనం కళ్ళెదురుగా చూసాం కదా పది పది లక్షలు అపాయినైనా కేసెచ్చాలావై లక్షలు మనం అంత పెద్ద ఫిగర్స్ మాడితే మనం భయపడుతున్నాం అంటారు అని అంటారు భయపడుతున్నాం అని అంటారు సో అలా కాదు ఇప్పుడు అంత అంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినప్పుడు లేదా బిల్స్ అయినప్పుడు మనం తీసుకునే పాలసీ కూడా అంత కవరేజ్ వచ్చే విధంగా తీసుకోవాలి నిజానికి ఒక ఐదు లక్షలు లేదా పది లక్షల పాలసీకి నూనూ యాభై లక్షల పాలసీకి మధ్య వ్యత్యాసం పెద్దగా ఉండదండి హార్డ్లీ ఫైవ్ సిక్స్ థౌజండ్ లేదా టెన్ థౌజండ్లోనే ఉంటుంది ఐదు ఆరు వేలలో లేదంటే పదివేల లోపలే పదివేల లోపే ఉంటుంది ఇప్పుడు ఒక ఐదు లక్షల పాలసీ కనుక మీకు అంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఏజ్ ఉండి ఇద్దరు పిల్లలు ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ అండి ఇద్దరు కిడ్స్ కలిపి హార్డ్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్ అవుతుంది ప్రీమియం ఓకే అందరేమో ట్వంటీ ఎందుకు ఫోర్టీన్కి వస్తుంది కదా వేరే ప్లాన్ అంటారు ఆ ఫోర్టీన్కి వచ్చే ప్లాన్లో మీకు కొన్ని ఈ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవ్వవు అవి కవర్ అయ్యే పాలసీలో నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ అవుతుంది అదొకటి తీసుకుంటే దాన్ని బేస్ ప్లాన్ అంటాం ఆ బేస్ ప్లాన్ తీసుకున్నారు అంటే దాంట్లో ఫైవ్ ల్యాక్స్ వరకు కవర్ అవుతుంది అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో సూపర్ టాప్ అప్ ప్లాన్స్ అని వచ్చాయి సూపర్ టాప్ అప్ ప్లాన్స్ సూపర్ టాప్ అప్ ప్లాన్ అంటే ఏంటంటే మీకున్న బేస్ ప్లాన్ అయిపోయాక మాత్రమే ఈ సూపర్ టాప్ అప్ ప్లాన్ ఇన్ ఆర్ కవరేజ్ కవరేజ్లోకి వస్తుంది అంటే సూపర్ టాపప్ ఒక కండిషన్తో ఇస్తాడు పాలసీ కండిషన్ ఏంటంటే ఫైవ్ ల్యాక్స్ డిడక్టబుల్ అంటే మొదటి ఫైవ్ ల్యాక్స్కి నాకు సంబంధం లేదు మీకు కనుక ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయింది అని ప్రూవ్ చేస్తే నెక్స్ట్ ట్వంటీ ల్యాక్స్ నేను ఇస్తాను లేదా నెక్స్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ నేను ఇస్తాను అంటాడు ఓకే సో అందుకని అతని రిస్క్ తక్కువ కదా అతని ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది సో ముందు బేస్ ప్లాన్ అనేది ఖర్చు అయిపోవాలి అయినప్పుడు మాత్రమే ఇది ఇన్ఫోర్స్ వస్తుంది మిగతా అమౌంట్ బయటకు తీస్తారు ఎస్ సో కాబట్టి ఇతనికి రిస్క్ తక్కువ కాబట్టి తక్కువ ప్రీమియంలో వస్తుంది మీకు కనుక ఫైవ్ ల్యాక్స్ కనుక బేస్ ప్లాన్ ఉంటే మీకు ఇంకో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సూపర్ అప్ ప్లాన్ హార్డ్లీ ఫోర్ ఫైవ్ థౌజండ్లో వచ్చేస్తుంది దీనికి ఒక ట్వంటీ థౌజండ్ ప్లస్ దీనికి ఒక ఫోర్ థౌజండ్ ఆర్ ఫైవ్ థౌజండ్ ఓవరాల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మీకు అరౌండ్ ఒక థర్టీ ల్యాక్స్ పాలసీ ఉన్నట్టుగా ఇంకా అలా చూస్తే సూపర్ టాపప్లో కూడా చాలా అగ్రెసివ్ టారిఫ్ ఆఫర్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి మ్యాక్స్ బూపా అనే ఒక కంపెనీ ఉంది ఇప్పుడు నావీ బూపా ఉంది వాళ్ళు సూపర్ టాప్ టాపప్ ప్లాన్ ఫైవ్ ల్యాక్స్ డిడెక్టబుల్ అడిషనల్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ని త్రీ థౌజండ్కి ఇచ్చేస్తున్నారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మీకు గనక బేస్ ప్లాన్ ఫైవ్ ల్యాక్స్ ఉండి టూ అడల్ట్ టూ కిడ్స్ అండర్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఉంటే జస్ట్ బై పేయింగ్ త్రీ థౌజండ్ చేంజ్ మీకు ఇంకొక నైంటీ ఫైవ్ ల్యాక్స్ అడిషనల్ కవర్ వస్తుంది అంటే ఎఫెక్టివ్గా మీరు అన్నట్టుగా ఫైవ్ ల్యాక్స్ ప్లస్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ వన్ టౌర్ కవరేజ్ అయిపోయింది కదా ఆలయం మేకింగ్ ద ప్రీమియం ఇస్ ట్వంటీ ఫైవ్ తీసుకోగల సరిపడా తీసుకోవాలి ఎడిక్వేట్ ఎంత అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో మీరు డిసైడ్ చేయొచ్చండి లైఫ్లో ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్లో ప్రతి దాన్నే మీరు డిసైడ్ చేయొచ్చు నా బాబు స్కూల్కి నేను ముప్పై వేల కడతాను లక్ష రూపాయలు కట్టను వేస్ట్ చేయను అనవచ్చు కదా అనొచ్చు నేను మ్యారేజ్ ఖర్చు పెట్టను లేదు ఎంత ఖర్చు పెడతాను అనవచ్చు కదా అనొచ్చు ఓకే ఏ స్కూల్ ముప్పై వేలలో వస్తే ఎత్తుకుతారు కానీ హెల్త్ ప్రాబ్లం వస్తే ఏ హాస్పిటల్ తక్కువలో చేస్తారు ఎత్తుకరు ఏది బెస్ట్ హాస్పిటల్ ఎవరు బెస్ట్ డాక్టర్ హెల్త్ గురించి ఎప్పుడైనా సరే ఎవరు మనీ అడగరు ఫస్ట్ మీకు తెలిసిన బెస్ట్ ఆర్థోపెడిక్ ఎవరు సిటీలో అడుగుతారు అన్ని గ్రూపులు అడుగుతారు కదా బెస్ట్ ఆర్థోపెడిక్ రికమెండ్ చేయండి మా నాన్నగారికి మీరు చేయించాలా బెస్ట్ కార్డియాలజీ బెస్ట్ అన్నారు కానీ లోయెస్ట్ అడగట్లేదు మరి బెస్ట్ ప్రయారిటీ ప్రయారిటీ బెస్ట్ అన్నప్పుడు ఆబ్వియస్గా అది ఒక కాస్ట్లో వస్తుంది కదా ఇప్పుడు స్కూల్ అంటే మీకు బడ్జెట్ ఫిక్స్డ్ ఉంది యాభై వేల లోపు ఉన్న మంచి స్కూల్స్ ఏవి మ్యారేజ్ నా నా సోమ తింతే ఈ యాభై లక్షల్లో పెళ్ళి అయిపోవాలి నాకు దానికి సరే మ్యాచ్ బట్ హెల్త్లో అలా లేదు కదా అండ్ ఈ స్కూల్ అండ్ మీ మ్యారేజ్ అనేది ప్లాన్డ్ హెల్త్ ఈజ్ అన్ప్లాన్డ్ దిస్ అన్ అన్ప్లాన్ ట్రిప్ విత్ నో నోన్ ఫెయిర్ యాక్చువల్గా దీనికి ఎంత కాస్ట్ అనేది తెలియదు దాంట్లో బెస్ట్ కావాలంటే ఇంకా ఉంటుంది సో అటువంటి పాలసీస్ ఈరోజు అవైలబుల్ ఉన్నాయి వితౌట్ ఎనీ సబ్లిమెంట్స్ ఎస్ అండ్ నో రూమ్ నో నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ అయ్యే విధంగా సెకండ్ ఒపీనియన్ కవర్ అయ్యే విధంగా ఈవెన్ డోనార్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి కొన్ని పాలసీస్లో మీరు హెల్త్ పాలసీ తీసుకుంటే ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉండి ఆర్గాన్ డొనేషన్ వేరే దగ్గర తీసుకుంటే ఆ డోనర్కి అయ్యే ఎక్స్పెన్సెస్ కూడా కంప్లీట్గా మీ సమయంలో కవర్ అయిపోతుంది ఓకే కానీ తీసుకునే రోజు మాత్రం మనం చాలా కేర్ఫుల్గా అన్ని పారామీటర్స్ కవర్ అయ్యి ఎటువంటి సబ్లిమెంట్స్ లేకుండా ఉన్న పాలసీ తీసుకోవాలి అక్కడ ప్రీమియం గురించి వరి అయిపోయి తీసుకున్నాక క్లెయిమ్ వచ్చినప్పుడు వీడు ఇవ్వట్లేదు నాకు రెండు అయితే లక్షలను కట్టమన్నాడు పది లక్షలైతే ఆరు లక్షలు ఇచ్చాడు అని వరి అయితే దానివల్ల ఉపయోగం లేదు అట్ ద సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే టైంలో ప్రతి హెల్త్ ఇష్యూని డిస్క్లోజ్ చేయాలి అందరూ చేసే తప్పు ఏంటంటే వాంటెడ్గా కాకుండా మిస్టేక్ ఏం చేస్తారంటే ఎప్పుడో డయాబెటీస్ వచ్చింది ఏదో ట్రీట్మెంట్ తగ్గిపోయిందని చెప్పేసి ఈరోజు డయాబెటీస్ ఉందన్న విషయం చెప్పరు పాలసీ తీసుకున్నప్పుడు చెప్పరు తర్వాత క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ గుర్తుకొస్తాయి ఆరేళ్ల క్రితం డయాబెటీస్కి సోన్ షోట్ ఎన్ఎంజీ డయాబెట్ వేసుకునేది తర్వాత తగ్గిపోయింది వేసుకోలేదు అంటారు అప్పుడు డాక్టర్ అంత రాస్తాడు కేస్ షీట్లో అది ఇన్సూరెన్స్ అతనికి పంపిస్తాడు ఆయన పాలసీ ఓపెన్ చేయగానే ఇక్కడ అక్కడేమో నో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ డిక్లర్డ్ అని ఉంటుంది కింద చూస్తేనేమో డాక్టర్ రాస్తాడు విట్నెస్ ఎవరు పేషెంట్ పేషెంట్ అటెండెంట్ చెప్పిందే కదా సో వెంటనే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద అది డిక్లైన్ చేస్తారు సో హెల్త్ ఇన్సూరెన్స్ని టైం స్పెండ్ చేసి చాలా కేర్ఫుల్గా అన్నీ డిస్క్లోజ్ చేసి తీసుకోండి కొన్ని డిస్క్లోజ్ చేస్తే కొన్ని వెయిటింగ్ పీరిట్స్ పెడతారు పెట్టినంత లోపల పోయేది ఏమీ లేదు అది డిస్క్లోజే చేయకపోతే కంప్లీట్ పాలసీ రిజెక్ట్ అయిపోద్ది దానికన్నా విత్ వెయిటింగ్ పీరిట్స్ తీసుకోవడం బెస్ట్ ఓకే సార్ హెల్త్ ఇన్సూరెన్స్ డెఫినెట్గా మాస్టు అండ్ దీనికంటూ ఒక లిమిట్ లేదు మీరు వేరే ఏ ఇన్సూరెన్స్ తీసుకోకపోయినా జీవితంలో వచ్చే పెద్ద ప్రమాదాలు ఏమి లేవు కార్ ఇన్సూరెన్స్ లేకపోతే మా అంట మీ పది లక్షల కారు తగలబడిపోద్ది దానివల్ల లాస్ లేదు కదా జీవితానికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఓకే కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే కారే కాదు ఇల్లు కూడా తగలబడిపోద్ది ఆ అప్పులకి సో హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్ దీన్ని ఇగ్నోర్ చేయొద్దు చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళ విషయంలో ఏమవుతుందంటే త్రీ ఇయర్స్ అయింది ఎటువంటి క్లెయిమ్ అవ్వలేదు అన్నెసర్లీ కట్టేస్తున్నాను ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఆ అరవై వేలు ఉంచుకున్నా కానీ చాలా పెద్ద అమౌంట్ అయ్యేది నిజంగా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే వాడుకొని ఉన్న వదిలేసిన వాళ్ళు ఉన్నారు అలా ఒక క్లయింట్ వచ్చారు అలానే త్రీ ఇయర్స్ కట్టే వదిలేశారు నెక్స్ట్ ఇయర్ ఇద్దరు పిల్లలకి డెంగు వచ్చింది మళ్ళీ ఒక లక్ష రూపాయలు ఖర్చు అయింది అప్పుడు పాలసీ లేదు ఆపేశారు ఆయన త్రీ ఇయర్స్ కట్టే నేమ్ అవ్వలేదని చెప్పి అప్పుడు దీనికి వాడుకున్నారు నెక్స్ట్ మళ్ళీ పాలసీ తీసుకున్నారు తీసుకోగానే నెక్స్ట్ పాపం బ్యాడ్ లక్ ఆయనకి యాక్సిడెంట్ అయింది ఫిఫ్టీన్ డేస్లో కవర్ అయింది కానీ తీసుకోవద్దు పరిస్థితి ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ని ఒక ఎక్స్పెన్సెస్ లాగా ఫీల్ అవ్వద్దు అదొక ప్రొటెక్షన్ అది మాస్టర్ ఆ ప్రొటెక్షన్ కొరకు ఆ మనీ మీరు పెట్టాల్సిందే లేదు డబ్బులని వేస్ట్ అయిపోతే హాస్పిటల్లో సపోర్ట్ చేయడు క్లెయిమ్స్ రావు అంటే మీరు తీసుకుంటే క్లెయిమ్ రావడానికి రాకపోవడం రెండు అవకాశాలు ఉంటాయి మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇంకా క్లెయిమ్ అనే ప్రసక్తే లేదు కదా ఎక్కడి నుంచి మనీ తీస్తారు అండ్ అప్పుడు మీకు కనుక ఆర్థికంగా ఇబ్బంది ఉంటే బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్కి వెళ్ళలేరు మీరు సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ది ఫైనాన్షియల్ ప్లానింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తేనే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ అయినట్టు ఇది చేయకుండా ఏం చేసినా మీరు ప్యాచెస్ ప్యాచెస్గా ఎక్కడో ఏదో చేసినట్టు ఇల్లు పెండ్ అయ్యకుండా అక్కడక్కడ ప్యాచెస్ వేసుకుంటున్నారు మీరు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ అవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ప్రసాద్ గారు హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్ సార్ థ్యాంక్స్